ఇగో మీరందరూ అడిగిరు కదా వెనకాల ఉన్న క్లాత్ గ్లిటరింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది కళ్ళకి ఇబ్బంది అవుతుందన్న జర మార్చమని మీరు అన్నట్టుగానే మార్చిన గోడకి మంచిగా పెయింటింగ్ గింటింగ్ చేసి జోర్దార్ తయారు చేసిన ఎట్లా చేసినా అది చేసేటప్పుడు మా చిన్నది ఎంత అల్లరి చేసిందో చూద్దాం ఇగో చూడుర్రి ఆ ఫ్రేమ్ 8x8 ఫ్రేమ్ అది దించుతా అంటే దాని కింద పడి జోర్రి అటు ఇటు తిరుగుతుంది మామూలుగా ఈ తెల్ల కలర్ కూర్చున్న చూసి రసింహాసనం గణనే కూర్చుని నేను చేసేది మా పొట్టక్క అస్సలు ఇడిచిపెడతలేదు దాని ముంగట అది ఇప్పితే దాని గుండు ఫినిష్లు అవి ఉంటాయని చెప్పి అది పక్కకు పెట్టి ఇక దానికి ఆడుకోమని చెప్పి ఆ పెయింటింగ్ వేసేది ఆ రోల్ ఉంటుంది చూసిరా ఆ రోల్ ఒకటి ఇచ్చి బుయ్యాట ఆడుకోయే అని చెప్పి మా పని మేము చేసుకుంటున్నాం అది మాత్రం చూడు కాళ్ళల్లోనే తిరుగుతుంది గుండ్రంగా తిరుగుతూనే ఉన్నది గోడకు ఉండంగా కూడా ఫ్రేమ్ ఎందుకు పెట్టినా గోడకు పెయింట్ ఉండగా అంటే ఇట్లా పెచ్చులు వేసిపోయింది అన్నట్టు గోడకి అంత సున్నం ఊసిపోయి జర సిమెంట్ తేలింది అందుకని ఫస్ట్ ఏం చేసినామంటే దాని వెనకాల ఒక దండే ఉండే ఇటు దిక్కు ఫ్రిడ్జు అటు దిక్కు చెప్పుల స్టాండు ఆ మధ్యలోనే మనం కూర్చుండేది ఇదివరకు సోఫా ఉండేది చూసిరా మొత్తం ఆ గోడకున్న మేకులు గీకులు తీసేసి అదంతా కూడా పాత ఇదివరకు ఉన్న పెయింట్ అంతా దులిపారేసి నున్నగా చేసి ఆ బ్రష్ చేసి రాకి సీపురు పెట్టి ఊడ్చి నీట్గా చేసి అక్కడ ఉన్న చెత్త అంతా ఏరి పారేసి నున్న చేసినాక ఇక పెయింట్ కలుపుడు స్టార్ట్ చేసిండు మా తమ్ముడు అండ్ మా తమ్ముడు ఆయన పేరు సాయి రామకృష్ణ కుమారు తేజ వర్మ వరప్రసాద్ చిన్నప్పుడు నేను పెట్టింది ఆయనకి పేరు నాకు ఆయనకి 7 ఏళ్ళ డిఫరెన్స్ అన్నట్టు అందుకని చెప్పి ఆయనకి నడక కూడా నేర్పించింది నేనే ఆడు చూడు ఇప్పుడు మొత్తం నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను చూసుకున్నది ఆడే అన్నిటికీ అంటే ముంగట ఉంటాడు మనకి ఇక తమ్ముడు కాదు ఆయన పర్సనాలిటీ చూసి రా అన్నగాని లెక్క ఉంటాడు అన్నట్టు పెయింట్ గీంటు అంతా వాడే ఐడియా ఇచ్చిండు ఇట్లా చేద్దామన్నా అని వాడే స్టార్ట్ చేసిండు ముందుగా ఎస్ పెట్టిండు ఎస్ అంటే సాయి ఎస్ అంటే సీను ఎస్ అంటే సిరిపురం ఓవరాల్గా ఎస్ అంతా ఎస్సే కాబట్టి ఎస్ పెట్టి స్టార్ట్ చేసిండు వాడు మంచి ఆర్టిస్టు అంటే ఈ టాటూస్ కానీ గీటూస్ కానీ చేస్తాడు అండ్ ఫోటోగ్రఫీ చేస్తాడు అండ్ ఫోటోగ్రఫీలో మంచి కంపెనీ ఉంది మనోడికి అండ్ వీడియోగ్రఫీ వీడియో ఎడిటింగ్ సినిమాటోగ్రఫీ అన్నీ చేస్తాడు జరంతా గట్టిగానే హైదరాబాద్లో దంచి కొడతానులే ఈవెంట్లు కానీ మంచిగా చేస్తాడు సినిమాటిక్గా అట్లనే వాడు మంచి కళాకారుడు పెయింటరు మంచిగా చేస్తాడు సో వాడే ముందు వాడి మొత్తం చేస్తూ పోయిండు ఇక మనం సపోర్టింగ్ ఆర్టిస్ట్ అన్నట్టు ఇటువంటి పనులు మనం జర నిమ్మలం ఉంటుంది ఎక్కువ రాదు చూసుడే ఉంటుంది చేసుడు తక్కువ ఉంటుంది మాట్లాడమంటే గట్టిగా మాట్లాడతాము ఇటువంటి పెయింటింగ్ అంతా కూడా ఆ కళాకారుడు ఆడన్నట్టు ఇక మా మిస్సెస్ సాహిత్యమ్మ వచ్చి అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నది అటు ఇటు ఈ మా అందరి అబ్జర్వేషన్ కంటే మా పొట్టిదాని అబ్జర్వేషన్ చూడు నేను కెమెరా చూపించిన గడ కెమెరా ఉన్నది అని అటు పోవద్దని చెప్పిన దన్ను నురికొచ్చింది కదా ఇక చూడు ముందు ఏం చేస్తుందో మెల్లగా అటు ఇటు చూసింది కెమెరాను చూస్తాను తాపుకోసారి ఆ కెమెరాను తీసుకుపోదావా అని చెప్పి ప్రయత్నం చేసింది సడన్గా దానికి బోర్ కొట్టినట్టుంది అటు ఇటు చూసి కెమెరా సైడ్ ఒక్క కన్నెత్తది చూడుర్రి కన్నేసి కెమెరా పట్టుకున్నది ఒకటే ఊరుకు దొరుకుతుంది అటు ఇటు తిరుగుతా అంటే మొత్తం ఓయమ్మ కొద్దిసేపు చూడలేదు మేము టైం ల్యాబ్స్ వీడియో కదా మస్తు సేపు తిరిగింది ఆ తర్వాత దాని దగ్గర నుంచి వెళ్ళి గుంజుకొని మళ్ళీ ఆడ పెట్టినాం అన్నట్టు ఇటు ముట్టద్దే బంగారు తల్లి అని చెప్తే ఇక ముట్టద్దంటే ముట్టదు కానీ దానికి చెప్పలే అంతకంటే ముందు ఆడ కెమెరా ఉంది అయి చెప్పండి పోయి పట్టుకుంది అన్నట్టు ఇక అది అటు ఇటు తిరుగుడు ఎగురుడు దుంకుడు మధ్యలో ఛాయలు గీయలు దాగుడు చేసుకుంటూ పోయినాం ఒక 2 hours ఏమో పట్టింది మొత్తం క్లియర్గా పెయింట్ వేసుకోనికి ఒక 10x10 వాళ్ళకి సరిపడా పెయింట్ అని చెప్పి తెచ్చుకున్నా ఏషియన్ పెయింట్స్ ఎక్స్టీరియర్ ఎమల్షన్ అన్నట్టు అది పట్టుకొచ్చిన అది 1/2 లీటరే సరిపోయింది 10x10 వాళ్ళకి లీటర్ అన్నాడు కానీ 1/2 లీటర్కే మొత్తం గోడకంతా సరిపోయింది జబర్దస్త్గా అయింది మంచిగా ఉన్నది ₹350 ఏమో పెయింటు అసలు ఈ ముక్క మనకు ముందు అంటే ఐడియా వచ్చింటే బాగుండు ఈ క్లాతులు ఇదివరకు కూడా బ్లూ క్లాత్ వేసుకునేటోని ఇప్పుడు కూడా బ్లూ క్లాత్ ఫ్రేమ్ పెట్టి మా దోస్తుగాడే వెనకాల ఫ్రేమ్ చేసింది మాదంతా ఈవెంట్స్ డెకరేషనే కదా ఆ వెనకాల ఫ్రేమ్లు పెట్టి క్లాతులు గుంజిపోయింది కూడా మా దోస్తే రాకేష్ చంద్రారెడ్డి సాబ్ అని మావాడే సేటు మా దోస్తుగాడు అయితే వచ్చి చేసిపోయిండు ఇంకా ఇప్పుడేమో ఇది అది పక్కన పెట్టి ఇప్పుడు మా తమ్ముడు ఐడియా ప్రకారంగా వాల్ పెయింటింగ్ వేసినాం ఈ వాల్ పెయింటింగ్ వేసి మంచిగా నీట్గా సెట్ చేస్తే ఆ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతలేదంట అబ్జర్వ్ చేసుకుంటుంది లైట్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మీ కళ్ళకి జరంతా శాంతి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే ఈ గోడకున్న దండే ఉండేది ఇదివరకు మా గోడకి సో ఆ దండానికి సంబంధించిన మూలలు ఉండే ఆ హోల్స్ అట్లనే ఉంటే దాన్ని మంచి కవర్ చేయడానికి ఈ ప్రయత్నం చేస్తాను చూడరు నేను ఏదో పెద్ద పొడుగాని లెక్క మొత్తం వాడే చేస్తా అంటే అక్కడక్కడ బ్రష్ పెట్టి ఎక్కడన్నా చిన్న చిన్న గ్యాప్లు ఉంటే ఫిల్ చేసిన తప్ప అంతకుమించి మనం ఏం చేయలేదు ఎక్కువ అంత తమ్ముడే చేసిండు ఇక మా చిన్నది కూడా బ్రష్ పట్టుకొని తిరిగింది కొద్దిసేపు కింద కానీ అదంతా రికార్డ్ చేయలే దానికి ఒక బ్రష్ ఇస్తే అది ముంచింది తిరిగింది కింద అంతా గబ్బు చేసింది అది చేసినప్పుడు ఇక మేము సైలెంట్ కూడా ఏం చేస్తాం కింద పడితే కింద మాది షీట్ అన్నట్టు షీట్ కాబట్టి ఈజీగానే తడిబట్టేసి తుడితే పోయింది అది మాప్ స్టిక్ బట్టి రుద్దితే వీకింది అన్నట్టు ఇది మొత్తంగా నున్నగా నీట్గా చేసినాక ఇక ఇట్లా ఫోజులు కొట్టి సోకులు పడ్డా నేను ఇక మా తమ్ముడు అంటే వాడు జర ఇంట్రోవర్ట్ అన్నట్టు ఇట్లా కెమెరా ముందు రాడు కెమెరా వెనకాల అయితే ఎన్నని చేస్తాడు వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ చేస్తాడు కానీ వాడు కెమెరా ముందుకైతే రాడు ఆఖరికి ఇట్లా సోగ్గా రెడీ అయిందయ్యా మన స్టూడియో సెటప్ नीट कनबड्डदी इक इक पोर्टगाड़ तुरुंकानिगाड़ चूड़ वच्ची निल्चुनि कूसुंडी सोकुलु पड़तांडु मोत्तं चेसिंदी आडैते मनं वच्ची सोकुलु पड्डां अन्नट्टु अदि मुच्चट। एट्लुंदी वीडियो नच्चिते लाइक चेयरि, शेर चेयरि, कामेंट चेयरि, सब्स्क्रैब चेयरि।